హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్ ఈ వీడియో ద్వారా మనం డబుల్ బాటమ్ ప్యాటర్న్ ని యూజ్ చేస్తూ ఎలా ట్రేడ్ చేయాలి అనేది నేర్చుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డబుల్ బాటమ్ ప్యాటర్న్ యూజ్ చేసేటప్పుడు చాలా మంది కామన్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు ఈ ప్యాటర్న్ ఏమి కొత్త ప్యాటర్న్ కాదు చాలా మందికి ఆల్రెడీ తెలుసు కాకపోతే దాంట్లో చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి అని మనం గనక చూసుకోవాలి అని అనుకుంటే యూజువల్ గా ఒక స్టాక్ ఇలా పడిపోతున్నప్పుడు ఫస్ట్ టైం ఒక బాటమ్ ఫామ్ అయ్యి సెకండ్ టైం ఇలా ఇంకొక బాటమ్ ఫామ్ అయిన తర్వాత రివర్స్ అయి పెరుగుతుంటే డబుల్ బాటమ్ ప్యాటర్న్ అని అనుకుంటూ ఉంటాం దీంట్లో ఫస్ట్గా చేసే కామన్ మిస్టేక్ ఏంటి అంటే ఎప్పుడైతే ఒక స్టాక్ ఇలా పెరుగుతూ వెళ్తున్నప్పుడు ఫస్ట్ టైం ఒక బాటమ్ ఫామ్ అయింది సెకండ్ టైమ్ ఇక్కడ మళ్ళీ బాటమ్ ఫామ్ అయ్యి రివర్స్ అవుతుందేమో అని చెప్పి ఈ లెవెల్లో యూజువల్గా బై చేస్తూ ఉంటారు కానీ అది సెకండ్ టైం బాటమ్ ఫామ్ అవ్వకుండా కంటిన్యూస్గా పడిపోవచ్చు సో మోస్ట్లీ ఎప్పుడు కూడా మనం డబుల్ బాటమ్ వస్తుంది అని ఆంటిసిపేట్ చేయకూడదు అనమాట అది వచ్చిన తర్వాత ఎలా ట్రేడ్ చేయాలి అనేది మనం నేర్చుకోవాలి నెక్స్ట్ ఈ ప్లేస్లో మనం ట్రేడ్ తీసుకునేటప్పుడు కూడా రిస్క్ టు రివార్డ్ ఎంత అనేది మనకి యాక్చువల్గా తెలియదు సో ఆ రిస్క్ టు రివార్డ్ ప్రాపర్గా మనకి తెలియదు అంటే ఇక్కడ స్టాప్ లాస్ అనేది ఫైవ్ పర్సెంట్ తీసుకోవాలా సెవెన్ పర్సెంట్ తీసుకోవాలా అనేది తెలియకపోవడం వల్ల కూడా ఈ ప్యాటర్న్ అనేది మనం ఇలాగ ట్రేడ్ చేయకూడదు నెక్స్ట్ సెకండ్ మిస్టేక్ కనుక మనం చూసుకుంటే ఎప్పుడైతే ఒక స్టాక్లో ఇలాగా డబుల్ బాటమ్ బాటం లాగా ఫామ్ అయింది మళ్ళీ రివర్స్ అయ్యి పెరుగుతున్నప్పుడు ఇన్ ద మిడిల్ ఇక్కడే బై చేసేస్తారనమాట సో బై చేసి ఈ ఫుల్ లెంత్ పైన వరకు టార్గెట్ పెట్టుకుంటూ ఉంటారు అయితే ఇది కూడా వర్కౌట్ కాకపోవచ్చు అండ్ ఇది వర్కౌట్ కాకపోవడానికి రీజన్ ఏంటి అంటే కొన్ని కొన్ని సార్లు మనకి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ సో ఇక్కడ ప్యాటర్న్ చూడండి ఫస్ట్ షోల్డర్ తర్వాత హెడ్ అండ్ తర్వాత షోల్డర్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అయ్యేటప్పుడు కూడా యూజువల్ గా డబుల్ బాటమ్ వస్తుంది కాబట్టి మనం కొన్నదే పీక్ లెవెల్ అయిపోయి అక్కడ నుంచి రివర్స్ ఓవర్స్ పడిపోతూ ఉండొచ్చు కానీ జనరల్ గా ఇక్కడ ట్రేడ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే రిస్క్ టు రివార్డ్ ని వన్ ఇస్ టు వన్ గా పెట్టుకుంటూ ఉంటారు ఇక్కడ మనం బై చేసినప్పుడు టార్గెట్ ఏమో ఈ హై దాకా అండ్ స్టాప్ లాస్ ఏమో ఈ లో దాకా పెట్టుకోవడం వల్ల ఒకవేళ ఆ స్టాక్ గనుక హెడ్ అండ్ షోల్డర్ ఫామ్ అవుతుంది అని అన్నప్పుడు స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి అనమాట నెక్స్ట్ మోస్ట్ కామన్ మిస్టేక్ త్రీ ఏంటి అని గనక చూస్తే స్టాక్ ఇలాగా పెరుగుతున్నప్పుడు ఇలాగా డబుల్ బాటమ్ ఫామ్ అయ్యి ఎప్పుడైతే ఆల్మోస్ట్ హై దగ్గరికి రీచ్ అవుతుంది యట్ గా బై చేసేస్తారు యాక్చువల్ గా హై పైన క్లోజ్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి లేదా కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే ఈ హైని దాటుతుంది దాటిన తర్వాత కూడా మళ్ళీ రివర్స్ అయ్యి పడుతుంది సో రివర్స్ అయి పడినప్పుడు అప్పుడు మార్కెట్లో ఎలాంటి న్యూస్ వస్తుంది అంటే ఇది ట్రిపుల్ టాప్ ఫార్మ్ అయింది స్టాక్ ట్రిపుల్ టాప్ ఫార్మేషన్ వల్ల కంటిన్యూస్ గా పడిపోతుంది అని వస్తుంది అనమాట సో ఇక్కడ కూడా యూజువల్గా రిస్క్ టు రివార్డ్ వన్ ఇస్ట్ వన్ ఉంటుంది కాబట్టి ఇది కూడా ట్రేడ్ చేయడానికి మనకి కరెక్ట్ పద్ధతి కాదు అండ్ ఇప్పటిదాకా మనం చూసిన మూడిట్లో కామన్ మిస్టేక్ ఏంటి అంటే స్టాక్ పెరుగుతున్నప్పుడు మనం డబుల్ బాటం కోసం చూస్తున్నాం స్టాక్ పెరిగి తర్వాత కన్సల్టేషన్ అప్పుడు డబుల్ బాటమ్ చూడకుండా ఎప్పుడైతే స్టాక్ పడిపోతుందో పడిపోతున్నప్పుడు డబుల్ బాటం చూడాలి కానీ పడిపోతున్నప్పుడు కూడా మనం కొన్ని మిస్టేక్ చేస్తూ ఉంటాం అండ్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఎప్పుడైతే స్టాక్ ఇలా పడిపోయి డబుల్ బాటమ్ ఫామ్ అవుతుందో ఈ హై లెవెల్ దగ్గరికి రాగానే బై గా సడన్గా ఫాస్ట్గా పెరిగిపోతుందేమో అన్న ఇంటెన్షన్తో కానీ యూజువల్గా ఏం జరుగుతుందంటే రివర్స్ అయి పడిపోతుంది ఫేక్ మూవ్స్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటాయి ఉంటాయి సో గా ఇలాంటి డబల్ బాటమ్ కానీ డబల్ టాప్ కానీ ఇవన్నీ కూడా యూజువల్ గా చాలా మందికి తెలిసిన టెక్నిక్స్ కాబట్టి ఫేక్ సిగ్నల్స్ ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి ఆ ఫేక్ సిగ్నల్స్ని మనం ఎలిమినేట్ చేసుకుంటూ కరెక్ట్ మెథడ్ ఏంటి అని మనం చూసుకోవాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే మనకి ఇలా స్టాక్ పడిపోతూ వెళ్ళి ఒక డబల్ బాటమ్ లాగా ఫామ్ అయిందో ఆ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ మనం పేషెంట్గా వెయిట్ చేయాలి ఇమ్మీడియట్ బై కాదు పేషెంట్గా వెయిట్ చేయాలి ఈ వెయిట్ చేస్తున్న టైంలో మనం కొన్ని అబ్జర్వేషన్స్ చేయాలన్నమాట అవేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పివోట్ హైని తీసుకోవాలి సో ఈ డబల్ బోటమ్ ఫామ్ అయ్యే స్టేజ్లో మధ్యలో ఇక్కడ ఒక హై ఫామ్ అవుతుంది కదా ఈ హై దగ్గర మనం పివోట్ పాయింట్ తీసుకొని ఆ పివోట్ పాయింట్ పైన కంఫర్టబుల్గా మనకి ఒక క్యాండిల్ స్టిక్ అనేది క్లోజ్ అవుతుందా లేదా చూసుకోవాలి ఒకసారి మనకి కంఫర్టబుల్ గా ఒక క్యాండిస్టిక్ క్లోజ్ అవుతుంటే అది మనకి ఫస్ట్ కన్ఫర్మేషన్ అన్నమాట సో సెకండ్ కన్ఫర్మేషన్ కోసం మనం యూజువల్ గా కింద వాల్యూమ్ ని చెక్ చేసుకుంటూ ఉండాలి సో వాల్యూమ్ యొక్క ట్రెండ్ కనుక మనం అబ్సర్వ్ చేసుకుంటే ఎప్పుడైతే మనకి క్యాండిస్టిక్ ఒకటి పైకి బ్రేక్ అవుతుందో పివోట్ హై ని అలాంటప్పుడు వాల్యూమ్ స్పైక్ అనేది మనకి కనిపించాలి సో ఇలాంటి వాల్యూమ్ స్పైక్ గనక మనకి కనిపించింది అని అంటే అలాంటప్పుడు మనకి అది డబుల్ కన్ఫర్మేషన్ అవుతుంది మనం ట్రేడ్ చేస్తే అది సక్సెస్ అవడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట అయితే ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఇలాగా దానిపైన క్రాస్ చేసినప్పుడు మనం బై చేసుకోవాలి రిస్క్ టు రివార్డ్ అబ్జర్వ్ చేసుకుంటే యూజువల్గా మనం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పెరిగింది కదా బాటమ్ నుంచి ఈ హై దాకా పెరిగినప్పుడు దాంట్లో సగాన్ని మనం స్టాప్ గా పెట్టుకోవాలి అండ్ ఈ ఫుల్ లెంత్ ఏదైతే ఉందో ఆ ఫుల్ లెంత్ అంతా కూడా మనం టార్గెట్గా పెట్టుకోవాలి సచ్ దట్ మన రిస్క్ టు రివార్డ్ అనేది వన్ టూ ఉంటుంది అంటే పోతే యాభై రూపాయలు వస్తే వంద రూపాయలు అన్నట్టు మనం ట్రేడ్ చేసుకోవచ్చు సచ్ దట్ ఏమవుతుందంటే మనం రెండు ట్రేడ్లు ఫెయిల్ అయ్యి ఒక ట్రేడ్ సక్సెస్ అయినా మనం ప్రాఫిటబుల్ గా ఉంటాం సో ఇక్కడ చూడండి మనం ఈ డబుల్ బాటమ్ ఫార్మేషన్ గనక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా బాటం ఫామ్ అయింది సెకండ్ ఇలా ఒక బాటం ఫామ్ అయ్యి ఫస్ట్ హై దగ్గర బ్రేక్ అయి క్లోజ్ అయింది మనం యూజువల్ గా ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాం ట్రేడ్ తీసుకున్న తర్వాత లాస్ హిట్ అయ్యే దాకా మనం కంగారు పడి ఎగ్జిట్ అవ్వద్దు ఎగ్జాక్ట్ గా హాఫ్ ఆఫ్ ది లాస్ అంటే సమ్వేర్ ఇక్కడ దాకా వస్తుంది సో ఆ లెవెల్ దాకా రాలేదు కాబట్టి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు మార్కెట్ లో ఫేక్ మూవ్స్ అనేవి ఇస్తూనే ఉంటాయి అయితే ఇది నాకు ఫుల్ లెంత్ మనం క్యాలిక్యులేట్ చేసుకుని ఇది బ్రేక్ అయిన తర్వాత మన టార్గెట్ అనేది పెట్టుకోవాలి స్టాప్లాస్ పెట్టుకోవాలి సో ఇలాగా ఈ ఫుల్ అంతా నేను టార్గెట్ గా పెట్టుకుంటాను అండ్ స్టాప్ లాస్ అనేది ఇలా హాఫ్ వరకు పెట్టుకుంటాను సో స్టాప్ లాస్ హిట్ అవ్వలే టార్గెట్ హిట్ అయింది మనం డబల్ ప్యాటర్న్ అంటే దాని రిజల్ట్ కోసం వెయిట్ చేయాలి అలా కాకుండా మనం కొన్ని కొన్ని సార్లు స్టాప్ లాస్ హిట్ అవ్వక ముందే జస్ట్ ఈ బివోట్ పాయింట్ లో కిందకి రాగానే మనం భయపడుతూ ఉంటాం అలా చేస్తే మన ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది తగ్గిపోతుంది అందుకోసమనే మనం రిస్క్ టు రివార్డ్ కాబట్టి మధ్య మధ్యలో అప్పుడప్పుడు స్టాప్ ప్లస్ హిట్ అయినా పర్వాలేదు బట్ టార్గెట్ హిట్ అయితే మనకి డబుల్ ప్రాఫిట్ వస్తుంది కాబట్టి హ్యాపీగా ట్రేడ్ చేసుకోవచ్చు సో మనకి డబుల్ బాటమ్ ప్యాటర్న్స్ ఏ స్టాక్ లో ఫామ్ అవుతున్నాయి అని తెలుసుకోవడం కోసం మనకి మార్కెట్ లో రకరకాల స్క్రీనర్స్ అవైలబుల్ గా ఉన్నాయి అయితే నేను అయితే ప్రాక్టికల్ గా లైవ్ చార్ట్స్ ని యూస్ చేస్తూ రియల్ టైం డేటాలో మనకి టైం టు టైం అలర్ట్స్ ఇవ్వగలిగింది స్ట్రీక్ ప్లాట్‌ఫామ్ సో ఈ స్ట్రీక్ ప్లాట్‌ఫామ్ లో డబుల్ బాటమ్ ప్యాటర్న్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం సో మనకి స్ట్రీక్ ప్లాట్‌ఫామ్ లో లాగిన్ అయిన తర్వాత ఇలా మనకి కనిపిస్తుంది సో దీంట్లో మనం స్కానర్ సెక్షన్స్ లోకి వెళ్ళి క్రియేట్ స్కానర్ క్లిక్ చేద్దాం అయితే స్ట్రీట్ ప్లాట్ఫామ్ యూస్ చేయాలంటే మనకు ఖచ్చితంగా జీరో అకౌంట్ ఉండాలి సో జీరో అకౌంట్ ఉంది అని అంటే మనం వన్ వీక్ ట్రయల్ తీసుకోవచ్చు వన్స్ మనం కన్విన్స్ అయ్యి ఇంకా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకున్నప్పుడు దీని పెయిడ్ వర్షన్కి కూడా అప్డేట్ చేయించుకోవచ్చు సో ఇప్పుడు నేను డబుల్ బాటమ్ ప్యాటర్న్ కి సంబంధించిన స్కానర్ ని క్రియేట్ చేసి ఏ స్టాక్స్ నాకు డబుల్ బాటమ్ లో ఆల్రెడీ ఉన్నాయి అనేది నేను చూడాలి అని అనుకుంటున్నాను అయితే సపోజ్ నేను ఇంట్రాడే ట్రేడింగో లేకపోతే వీక్లీ పొజిషనల్ ట్రేడింగో ఏదో చెయ్యాలి అని అనుకుంటే సపోజ్ నేను నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ లిస్ట్ తీసుకుంటున్నాను సో నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ లిస్ట్లో నేను థర్టీ మినిట్స్ టైమ్ ఫ్రేమ్ తీసుకుంటున్నాను సో ఈ థర్టీ మినిట్స్ టైం ఫ్రేమ్ లో నాకు డబల్ బాటమ్ ఫామ్ అయిన స్టాక్స్ ఏంటి అనే లిస్ట్ కావాలి సో దీని కోసం నేను కొన్ని కండిషన్స్ అనుకుంటున్నాను సో ఆ కండిషన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు స్టాక్ పడుతూ ఉండాలి డౌన్ ట్రెండ్ లో ఉండాలి డౌన్ ట్రెండ్ లో ఉన్న తర్వాత నెక్స్ట్ డబుల్ బాటమ్ అనేది ఫామ్ అవ్వాలి ఈ డబుల్ బాటమ్ ఫామ్ అయినప్పుడు ఇక్కడ ఫస్ట్ ఫామ్ అయిన బాటం కి అండ్ సెకండ్ ఫార్మ్ అయిన బాటం కి టూ టు ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్ లోనే ఉండాలి అండ్ అలాగే ఈ లెఫ్ట్ సైడ్ నుంచి కనుక నేను చూసుకుని ఫస్ట్ బాటమ్ ఫస్ట్ రీసెంట్ బాటమ్ అని అనుకుంటే ఫస్ట్ రీసెంట్ బాటమ్ వచ్చేసి పాస్ట్ ఫో ఫార్టీ క్యాండిల్స్ లోపు ఫామ్ అయి ఉండాలి పాస్ట్ ఫార్టీ క్యాండిల్స్ లోపు ఫామ్ అయి ఉండాలి అని అనుకుంటున్నాను సో మీరు ట్రయల్ చేయడం కోసం పాస్ట్ ఫార్టీ క్యాండిల్స్ అనుకోవచ్చు పాస్ట్ థర్టీ అనుకోవచ్చు పాస్ట్ ట్వంటీ అనుకోవచ్చు సో ఇలాగ మనం డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉండొచ్చు అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫార్టీ క్యాండిల్స్ తీసుకున్నాను అండ్ అలాగే సెకండ్ బాటమ్ ఏదైతే ఉందో సెకండ్ బాటమ్ వచ్చేసి ఫస్ట్ ఫార్టీ ఇక్కడ ఆల్రెడీ అయిపోయాయి కాబట్టి ఫార్టీ వన్ నుంచి ఎయిటీ క్యాండిల్స్ మధ్యలో ఉండాలి అని అనుకుంటున్నాను అనమాట సో ఇది కూడా ఒకవేళ మీరు ఇక్కడ ఫస్ట్ థర్టీ క్యాండిల్స్ తీసుకున్నారనుకోండి తర్వాత థర్టీ వన్ టు సిక్స్టీ అని అనుకోవచ్చు లేదు ఫస్ట్ ట్వంటీ క్యాండిల్స్ తీసుకుంటే ట్వంటీ వన్ టు ఫార్టీ అని అనుకోవచ్చు సో ఇలాగా మన ఫస్ట్ బాటమ్ అండ్ సెకండ్ బాటమ్ని డిఫైన్ చేసుకున్న తర్వాత ముందు డౌన్ ట్రెండ్లో ఉండాలి అని అంటే ఈ స్టాక్ ఇక్కడ లో ఉంది కదా ఈ లో అనేది ఖచ్చితంగా దీనికంటే పైనే ఉంటుంది కదా సో ఆ దానికి కూడా కండిషన్ నేను రాసుకోవాలి అని అనుకుంటాను అండ్ అలాగే ఈ ఫస్ట్ బాటమ్ అండ్ సెకండ్ బాటమ్ యొక్క డిఫరెన్స్ అనేది ప్లస్ టూ పర్సెంటేజో లేకపోతే మైనస్ టూ పర్సెంటేజో ఉండాలి అని అనుకుంటున్నాను అనమాట సో డిఫరెన్స్ బిట్వీన్ ఈ టూ బాటమ్స్ ప్లస్ ఆర్ మైనస్ టూ పర్సెంటేజ్ ఉండేలాగా నేను కండిషన్ రాసుకుంటాను మీరు ఒకవేళ మరీ షార్ట్ స్పాన్ యూజ్ చేస్తున్నారు అనుకోండి అంటే ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఇట్లాంటి దాని మీద సెర్చ్ చేస్తున్నారు అని అనుకున్నప్పుడు ప్లస్ ఆర్ మైనస్ టూ పర్సెంటేజ్ కాకుండా ప్లస్ ఆర్ మైనస్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ లేదా ప్లస్ ఆర్ మైనస్ వన్ పర్సెంటేజ్ ఇలా తీసుకోవచ్చు బట్ నేను థర్టీ మినిట్స్ క్యానిస్టిక్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ టూ పర్సెంటేజ్ తీసుకుంటున్నాను అండ్ అలాగే పాస్ట్లో ఇక్కడ నాకు ఈ డౌన్ ట్రెండ్ ఉండాలి కాబట్టి ఆల్రెడీ నేను ఇక్కడ ఫస్ట్ ఫార్టీ క్యాండిల్స్ యొక్క లో ఇక్కడ ఉందని నెక్స్ట్ సెకండ్ ఫార్టీ క్యాండిల్స్ యొక్క లో ఉందని అని అనుకున్నా సో ఎయిటీ క్యాండిల్స్ ఆల్రెడీ అయిపోయాయి ఎయిటీ వన్ క్యాండిల్ నుంచి వన్ ఎయిటీ వన్ క్యాండిల్ దాకా అంటే నెక్స్ట్ అంతకంటే ముందున్న హండ్రెడ్ క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లో అనేది ఖచ్చితంగా ఈ రెండింటి కంటే పైనే ఉండాలి అని అనుకున్నాను సో దానికోసం డౌన్ ట్రెండ్ ఇలా ఫామ్ అయినప్పుడు వీటి యొక్క లో ఏదైతే ఉందో అది ఈ లోస్ కంటే పైన ఉండేలాగా కండిషన్ రాసుకోవాలి సో ఈ సినారియోస్ అన్నీ తీసుకొని నాకు డౌన్ ట్రెండ్కి సంబంధించి మనం డబుల్ కి సంబంధించి మనం స్క్రీనర్ ఎలా క్రియేట్ చేస్తామో చూడండి సో ఇక్కడ ఫస్ట్ మనం యూస్ చేయాల్సిన టూల్ ఏంటంటే పిరియడ్ మిన్ సో ఈ పిరియడ్ మిన్ అనే టూల్ మనకి ఏం చేస్తుంది అంటే గత రీసెంట్ క్యాండిల్స్ మనం ఒకవేళ సపోజ్ ఫార్టీ క్యాండిల్స్ ఇచ్చామనుకోండి గత ఫార్టీ క్యాండిల్స్లో లోయెస్ట్ వాల్యూ ఎక్కడ ఉంది అని చెప్పి ఫైండ్ అవుట్ చేసి మనకి ఇస్తుంది అనమాట సో దానికోసం ఇక్కడ మనం ఏం చేయాలంటే గత ఫార్టీ క్యాండిల్స్ యొక్క లో కావాలి నాకు సో ఈ లోలో నేను ఏం చేస్తానంటే పాస్ట్ క్యాండిల్ వరకు చూసుకోవాలి అని అనుకుంటున్నాను సో పాస్ట్ క్యాండిల్ వరకు అని అంటే మైనస్ వన్ ఆఫ్సెట్ మనం పెట్టాలన్నమాట సో ఈ పీరియడ్ మిన్ ఆఫ్ ఫార్టీ క్యాండిల్స్ అంటే ఫస్ట్ బాటమ్ గురించి మనం రాసేసాం సో ఈ ఫస్ట్ బాటమ్ అనేది నేను లోవర్ దెన్ ఉండాలి అని అనుకుంటున్నాను సో దేనికంటే లోవర్ దెన్ ఉండాలి అని అంటే పీరియడ్ మిన్ ఆఫ్ సో పీరియడ్ మిన్ రాసుకుని ఇక్కడ మళ్ళీ ఫార్టీ క్యాండిల్స్ నేను చూసుకోవాలి అని అనుకుంటున్నాను అయితే అంతకంటే ముందు ఫార్టీ క్యాండిల్స్ కా యొక్క లో కావాలన్నమాట నాకు సో అంతకంటే ముందు ఫార్టీ క్యాండిల్స్ అంటే మైనస్ ఫార్టీ వన్ నుంచి నాకు కావాలి సో మైనస్ ఫార్టీ వన్ నుంచి ఏవైతే క్యాండిల్స్ యొక్క లో ఉందో అది ఇక్కడ మనకి ఫైండ్ అవుట్ అవుతుంది కానీ ఒక టూ పర్సెంట్ అటు ఇటుగా ఉండచ్చు అని అనుకుంటున్నాను కదా సో అందుకోసం నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మ్యాథ్ ఆపరేషన్స్లో మల్టిప్లై చేసి టూ పర్సెంట్ అనుకుంటున్నాను కాబట్టి నెంబర్లో వన్ పాయింట్ జీరో టూ తీసుకుంటాను సో నెంబర్ వన్ పాయింట్ జీరో టూ తీసుకుంటున్నాను అంటే టూ పర్సెంటేజ్ కంటే ఎక్కువ ఉన్నా నాకు పర్వాలేదు అనే ఉద్దేశం అదే ఒకవేళ మీరు పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ అనుకోండి వన్ పాయింట్ జీరో జీరో ఫైవ్ యూస్ చేయాలి అదే వన్ పర్సెంటేజ్ అయితే వన్ పాయింట్ జీరో వన్ యూస్ చేయాలి రైట్ సో దట్ ఇక్కడ నాకు టూ పర్సెంట్ డిఫరెన్స్ ఉన్నా పర్వాలేదు అది కూడా అప్పర్ సైడ్ అని వచ్చింది అదే ఒకవేళ లోవర్ సైడ్ రావాలి అని అనుకోండి అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే పీరియడ్ మీన్ మళ్ళీ అగైన్ ఫార్టీ క్యాండిల్స్ తీసుకోవాలి ఒకవేళ మీరు థర్టీ యూస్ చేస్తుంటే థర్టీ తీసుకోవచ్చు సో లో ఇది కూడా మైనస్ వన్ అంటే లాస్ట్ ఫార్టీ క్యాండిల్స్ యొక్క లో ఏదైతే ఉందో అది నాకు హయ్యర్ దెన్ ఉండాలి అని అనుకుంటున్నాను సో ఈ హయ్యర్ దెన్ అండ్ ఈ లోవర్ దెన్ కాంబినేషన్ ఏదైతే ఉందో అది మనకు కరెక్ట్ కావాల్సిన రేంజ్లో ఉన్నవి మాత్రమే ఇస్తుంది అనమాట సో ఇక్కడ పిరియడ్ మిన్ యూస్ చేసుకుని దీంట్లో ఫార్టీ క్యాండిల్స్ నేను చూసుకోవాలి కానీ ఎక్కడి నుంచి చూసుకోవాలి ఫార్టీ ఫస్ట్ క్యాండిల్ నుంచి చూసుకోవాలి సో లోలో మైనస్ ఫార్టీ వన్ నుంచి నేను చూసుకుంటాను అండ్ ఇది నాకు మ్యాథ్ ఆపరేషన్స్ యూస్ చేస్తూ టూ పర్సెంట్ కింద ఉండాలి సో టూ పర్సెంట్ కింద ఉండాలి కాబట్టి దీన్ని నేను నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాను ఎంతతో మల్టిప్లై చేయాలి జీరో పాయింట్ నైన్ ఎయిట్తో మల్టీప్లై చేయాలి అదే ఒకవేళ మీరు వన్ పర్సెంట్ అనుకుంటే పాయింట్ నైన్ నైన్తో మల్టిప్లై చేయాలి పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనుకుంటే జీరో పాయింట్ నైన్ నైన్ ఫైవ్తో మల్టిప్లై చేయాలి రైట్ సో ఇప్పుడు నాకు ఈ డబుల్ బాటమ్ ఫార్మేషన్లో ప్లస్ ఆర్ మైనస్ టూ పర్సెంటేజ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లిస్ట్ ఫైండ్ అవుట్ అయి వస్తుంది కానీ దానికంటే ముందు మరి డౌన్ ట్రెండ్ ఉందా అప్ ట్రెండ్ ఉందా అని మనం చూసుకోవాలి కదా సో ఆ డౌన్ ట్రెండ్ ఉన్న కండిషన్ కోసం మనం ఇంకొక లైన్ రాయాల్సి ఉంటుంది సో దానికోసం నేను యాడ్ అనదర్ కండిషన్ అనేది క్లిక్ చేస్తే నాకు ఎండ్ అనే టూల్తో మళ్ళీ వచ్చిందనమాట సో ఇలాంటప్పుడు నేను ఏం చేయాలంటే రీసెంట్ లో ఏదైతే ఉందో సో రీసెంట్ లో కోసం మళ్ళీ అగైన్ పీరియడ్ మిని తీసుకొని గత ఫార్టీ క్యాండిల్స్ యొక్క లో తీసుకొని ఫార్టీ క్యాండిల్స్ యొక్క లో సో లో అగైన్ మైనస్ వన్ పెట్టుకుంటున్నాను ఇది నాకు లెస్ దెన్ ఉండాలి సో లోవర్ దెన్ లోవర్ దెన్ అగైన్ పీరియడ్ మిన్ అనే టూల్ని యూస్ చేస్తూ ఇక్కడ గత హండ్రెడ్ క్యాండిల్స్ నేను తీసుకోవాలనుకుంటున్నాను అది కూడా ఎయిటీ ఫస్ట్ క్యాండిల్ నుంచి సో లో ఆఫ్ అగైన్ ఎయిటీ ఫస్ట్ క్యాండిల్ నుంచి మైనస్ ఎయిటీ వన్ క్యాండిల్స్ నుంచి నేను యూస్ చేసుకుంటున్నాను ఇప్పుడు నాకు డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్స్ అండ్ అలాగే డబుల్ బాటమ్ ఫామ్ అయిన స్టాక్స్ అది కూడా థర్టీ మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఏవేమిటి అనేవి లిస్ట్ వస్తుంది అనమాట సో దీనికి నేను డబుల్ బాటమ్ టెస్ట్ అని నేమ్ చేస్తూ స్కాన్ అండ్ సేవ్ చేస్తాను సో స్కాన్ అండ్ సేవ్ చేస్తే నాకు చాలా స్టాక్స్ వచ్చాయి ఇక్కడ సో ఇక్కడ ఏసీసీ అనే స్టాక్ ని ఒకసారి మనం సెర్చ్ చేద్దాం సో ఏసీసీ స్టాక్ మనకి ఇలాగా పడుతూ వచ్చింది పడుతూ వచ్చి ఇక్కడ ఒక ఫస్ట్ బాటమ్ ఫామ్ అయ్యి రివర్స్ అయ్యి మళ్ళీ పెరిగింది తర్వాత మళ్ళీ బాటమ్ ఫామ్ అయ్యి ఆ డిఫరెన్స్ మనకి ఇప్పుడు టూ పర్సెంట్ గ్యాప్ లోనే ఉంది అండ్ ఇలా కొంచెం ఒక చిన్న అప్పు కనపడుతుంది సో ఇక్కడ మనం ట్రేడ్ చేస్తామా చెయ్యం ఎప్పుడు చేస్తాము ఇక్కడ నాకు పివోట్ హై కనపడుతుంది కాబట్టి ఈ పివోట్ హైని దాటి దాటి వెళ్ళిన తర్వాతే మనం దాన్ని ట్రేడ్ చేసుకోవాలి అండ్ అలాగే మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే వాల్యూమ్ హైక్ ని చూసుకోవాలి సో ఈ వాల్యూమ్ హైక్ గురించి మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కూడా ఒకసారి చూద్దాం సపోజ్ ఇక్కడ నాకు కోల్ ఇండియా చార్ట్ ఉంది సో ఈ కోల్ ఇండియా చార్ట్ లో స్టాక్ ప్రైస్ చూడండి ఇలా డౌన్ ట్రెండ్ లో పడుతూ పడుతూ వచ్చింది మళ్ళీ రివర్స్ అయి పెరిగింది తర్వాత మళ్ళీ పడుతూ వచ్చింది తర్వాత ఇలా పెరిగింది సో ఇక్కడ కనుక మనం ట్రేడ్ తీసుకుంటే ఏమయ్యేది అని కనుక మనం చూసుకుంటే ఇలా నేను నెక్స్ట్ డే నుంచి పడిపోతూ పడిపోతూ స్టాక్ కంటిన్యూస్ గా పడిపోతూ వచ్చింది మనకి ఎక్కడ కూడా ఈ పివోట్ హై ని బ్రేక్ చేయలేదు సో ఇలా బ్రేక్ చేయనప్పుడు యూజువల్ గా ఏమవుతుందంటే మనం ఫేక్ మూలో ఉండి లాస్ అనేది బుక్ చేసుకుంటాం ఒకవేళ మనం ట్రేడ్ చేయాలి అని అనుకుంటే పివోట్ హై దాటిన తర్వాతే మనం ట్రేడ్ చేసుకోవాలి సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మారుతి అనే స్టాక్ కనుక నేను చూశాను అంటే స్టాక్ ప్రైజ్ ఇలా పడిపోతూ వచ్చి ఫస్ట్ ఒక బాటం ఫామ్ అయింది తర్వాత మళ్ళీ పెరిగి సెకండ్ ఇంకొక బాటం ఫామ్ అయి రివర్స్ అయి పెరగడం స్టార్ట్ అయింది సో ఇలాంటప్పుడు మనం ఇక్కడ స్కాన్ చేసిన తర్వాత ఈ లెవెల్లో మనం చూసాము అని అనుకోండి అప్పుడు వెయిట్ చేయాలి మనం వెయిట్ చేసి ఈ ప్యూర్ట్ హైని దాటి క్లోజ్ అవ్వాలి అండ్ క్లోజ్ అయినప్పుడు వాల్యూమ్ ఇంక్రీజ్ ఉండాలి సో నెక్స్ట్ డే కనుక చూస్తే ఇలా మనం అబ్జర్వ్ చేసుకుంటే ఏమవుతుంది వాల్యూమ్ చూడండి హైయెస్ట్ హైక్ ఇక్కడే ఉంది వాల్యూమ్ హైక్ ఈ పివోట్ హైని కూడా దాటి పైన క్లోజ్ అయింది ఇమీడియట్ గా నెక్స్ట్ డే ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది తర్వాత మళ్ళీ స్టాక్ ప్రైస్ ఉన్నట్టుంది పెరుగుతుంది అండ్ ఫైనల్గా కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇలా కిందకొచ్చింది కిందకొచ్చి మనల్ని టెంపరీగా స్టాప్ లాస్ హిట్ అవుతుందేమో అని చెప్పి అనమాట బట్ యాక్చువల్ గా మనం దీనికి హాఫ్ హాఫ్ ఆఫ్ ది టార్గెట్ కనుక మనం తీసుకుంటే దీనికంటే కొంచెం కింద లెవెల్లో ఉండేది తర్వాత మెల్లగా మనం అబ్జర్వ్ చేసుకుంటే స్టాక్ ప్రైస్ అనేది మళ్ళీ పెరిగి టార్గెట్ని హిట్ అయింది స్టాప్ లాస్ హిట్ అవుతుందేమో అని భయపడి మనం ముందు ఎగ్జిట్ అయి ఉంటే లాస్లో ఎగ్జిట్ వాళ్ళం బట్ మనకి క్లియర్ కన్ఫర్మ్ వచ్చింది కాబట్టి టాప్ లో పక్కాగా హిట్ అవనంత కాలం మనం వెయిట్ చేయాలి వెయిట్ చేసి తర్వాత ఎప్పుడైతే టార్గెట్ రీచ్ అయిందో టార్గెట్ రీచ్ అవ్వగానే కూడా ఎగ్జిట్ అవ్వాలన్నమాట సో ఇలాగా మనం డబుల్ బాటమ్స్ ని ట్రేడ్ చేసుకుంటూ వన్ ఇస్ట్ టూ రిస్క్ తో మనీ ఎర్న్ చేసుకుంటూ ఉండొచ్చు సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో